కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పోరుమామిల్ల పట్టణంలో 1వ సచివాలయం 5వ సచివాలయం ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో వైద్యాధికారి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో 45 సంవత్సరాల పైబడిన 412 మందికి 2వ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో సైతం ప్రజలు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన అన్నారు. ప్రజలు కరోనా వ్యాక్సిన్పై అపోహలు వీడి కుటుంబాన్ని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అదేవిధంగా ప్రజలు కరోనా బారిన పడకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గ్రామాల్లో సైతం ప్రజలు సచివాలయంలోని వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ విద్యాధికారి సాధు వెంకటేశ్వరులు, పోరుమామిళ్ల పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, ఏఎన్ఎంలు లక్ష్మి, చామంతి, రాజేశ్వరి, రావణమ్మలు పాల్గొన్నారు. బాబు ఏం లేకుండా